తెలుగు నూతన ప్రశ్నపత్రం అనుసరించి విద్యార్థులు చదవనవసరం లేని అంశాలు కొన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా అవగాహన ప్రతిస్పందన. దీని నుంచి పరిచిత పద్యం ప్రశ్నలు, పరిచిత గద్యం ప్రశ్నలు మనం చదవనవసరం లేదు. రెండవది వ్యక్తీకరణ సృజనాత్మకత. దీనిలో లఘు ప్రశ్నల్లో పద్య భాగంలోని కవి పరిచయాలు తప్ప ఇంకేమీ చదవనవసరం లేదు. అలాగే గద్య భాగంలోని ప్రక్రియలు తప్ప ఇంకేమీ చదవనవసరం లేదు. అలాగే ఉపవాచకంలోని పాత్ర స్వభావాలు తప్ప ఇంకేమీ చదవనవసరం లేదు. అంటే మనం పద్య భాగంలోని కవి పరిచయాలు, గద్య భాగంలోని ప్రక్రియలు, ఉపవాచకంలోని పాత్ర స్వభావాలు ఈ మూడు తప్ప వేరే ఏమీ చదవనవసరం లేదు. అలాగే వ్యాసరూప ప్రశ్నలు తీసుకున్నట్లయితే పద్య భాగంలో వ్యాసరూప ప్రశ్నలకు జవాబులు చదవనవసరం లేదు. సృజనాత్మకత ప్రశ్నలు తీసుకున్నట్లయితే ఇక్కడ లేఖ కరపత్రం మాత్రమే ఇవ్వబడతాయి, అవి తప్ప మిగిలినవి ఏమీ చదవనవసరం లేదు. లేఖ కరపత్రం ఇవి మాత్రమే చదవాలి. అంటే సంభాషణ కానీ మరే అంశాలు కూడా మనం చదవనవసరం లేదు. మూడవ విషయం తీసుకుంటే భాషాంశాలు. దీనిలో నానార్థాలు, వ్యుత్పత్తర్థాలు, ప్రత్యక్ష పరోక్ష కథనాలు చదవనవసరం లేదు. వీటిని మించి మిగతావన్నీ చదవుకోవచ్చు. విద్యార్థులకి ఇంకా ఏమైనా చదువుకోవడానికి తగిన సూచనలు ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. ఇవన్నీ చదివి చక్కటి మార్కులు తెచ్చుకోండి.